గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 చొప్పున పారితోషికం ఇస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితి లేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయామని, గిరాకీ లేక ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల హామీ నెరవేర్చకపోవడంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు హనుమకొండ ఏకశిలా పార్కు రిలే నిరాహార దీక్షలు చేపడతామంటున్న తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణమాఫీ పండుగలు జరుపుకుంటే మాత్రం ఇటు వరంగల్ జిల్లాలో అయితే ఆటో డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు చొప్పున ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, అలాగే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను అయితే ఆదుకుంటామన్న ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా కూడా ఆటో డ్రైవర్లను పట్టించుకున్న పరిస్థితి లేదంటూ కూడా ఆటో డ్రైవర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా కూడా ఆటో డ్రైవర్లను ఆదుకుంటలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆటో డ్రైవర్లంతా కూడా ఇటు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద అయితే రిలే నిరదీక్ష చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఇటు ఆటో డ్రైవర్లు మనతో ఉన్నారు. అసలు వాళ్ళకు సంబంధించిన ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, ఎందుకు రేపు రిలే నిరదీక్ష చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు రేపు రిలే నిరదీక్ష చేపడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రతి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 7 నెలలు అవుతుంది, అయినా కూడా వాళ్ళు ప్రకటించకపోవడం మాకు బాధగా ఉన్నది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 1,000 కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ఇండ్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటివరకు మాకు ప్రకటించకపోవడమే బాధగా ఉన్నది. దాని గురించే మేము రేపు హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో రిలే నిరదీక్ష కూర్చోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మీరు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుంది, ఈ 8 నెలల నుంచి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గర కానీ మంత్రిని కలిసి మీ ఆటో డ్రైవర్లకు సంబంధించిన హామీ గురించి మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? మాట్లాడారా? వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ మంత్రి గారు కానీ మేము వెళ్తే వాళ్ళు ఉండట్లేదు. మేము అంటే 2-3 సార్లు కలవడానికి వెళ్ళినాము. వెళ్ళినప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిళ్ళు, ఇక్కడ లేరు, ప్రోగ్రామ్కి వెళ్ళిళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన కాంతిలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా మీకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేరు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము గత ప్రభుత్వం కూడా మాకు చేస్తా 1,000 కోట్ల కార్పొరేషన్ చేస్తామని ధర్నాలు చేసి మీ అవన్నీ చేసిన తర్వాత మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు చేసినా కూడా ఇంతవరకు మాకు చేసిన దాఖలు లేదు. ఇకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుపడతామన్న ఉద్దేశంతో మేము ఆటో డ్రైవర్లు అంతా కలిసికట్టుగా కాంగ్రెస్కు ఈసారి ఓటేయడం జరిగింది, మద్దతు ఇచ్చినాం. దాని గురించి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి మాకు 1,000 కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని మేము సోనియా గాంధీ గారికి, మన రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నాం. ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే వాస్తవంగా మహాలక్ష్మి ద్వారా మీకు ఎలాంటి అన్యాయం జరుగుతూ ఉంది? మహాలక్ష్మి ద్వారా ఇప్పుడు 58 మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగు అటెండ్ కావాలని మేము అది చేసినాం. ఈ ధర్నా రాష్ట్రోకలు కూడా దీన్ని ఉధృతం చేసి మాకు ఈ సంవత్సరానికి 12,000 అని కాకుండా నెలకు 12,000 తరఫున మాకు ఇవ్వాలని మా తెలంగాణ ఆటో డ్రైవర్ల తరఫున మేము డిమాండ్ చేయగలుగుతాను. రేపు ప్రభుత్వం స్పందించి మీ సమస్యలను పరిష్కారం చేయకుంటే మీరు ఎలాంటి ఏ దిశగా మీరు ముందుకెళ్తారు, ఎలాంటి పోరాటాలు చేస్తారు? ఇప్పటికే కాంగ్రెస్ బృందం వచ్చి మాకేదో న్యాయం చేస్తా అని చెప్పి చాలా రోజు వెయిట్ చేసినాం. ఇది కాంగ్రెస్ బృందం వచ్చి 7 నెలలు అయింది ఆల్రెడీ. ఏంటి వచ్చే ముందేమో ఒక మాట చెప్పింది, దాన్ని చాలా సంతోషపడ్డాం మేము. ఎందుకంటే గుర్తించని ప్రభుత్వాలు మమ్మల్ని ఇంతకు వచ్చిన ప్రభుత్వం గుర్తించలేదని చెప్పేసి చాలా బాధ ఉండే మనసులో. కాకపోతే ఏంటంటే బహిరంగంగా తన మేనిఫెస్టోలో పెట్టుకున్నది ఏమని, మేము ఖచ్చితంగా ఆటో డ్రైవర్లను ఆదుకుంటాము, ఒక ప్రత్యేక కార్పొరేషన్ కల్పిస్తాము, వాళ్ళకు 7,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్తే చాలా సంతోషించడం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆటో డ్రైవర్ల బతుకులు అయితే మారతలేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మా ఆటో డ్రైవర్ల దాంట్లో ఎంఏలు ఎంబీఏలు ఎంసీఎలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను డిగ్రీ చేసిన కానీ ఏం లేవు, ప్రభుత్వాన్ని అయితే ఏం ఆశిస్తలేము కదా. సొంతంగా మాకు ఆలయమే నిలబడతాను. దానికి కూడా మీరు ఏదో మాకేదో మాయమాటలు చెప్పి ఏదో చేసి మీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుంటే ఏంటన్నట్టు. అయితే ఇంకో విషయం ఏంటంటే 3 తరాల నుంచి ఒక తరాల నుంచి ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు, ఇదే ఇప్పుడు కొడుకు తండ్రికి కొడుకిచ్చే ఆస్తి ఏంటంటే మా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడితే ఒక ఆటో మాత్రమే. దాన్ని కూడా ఇప్పుడు మీరు లాగేసుకుంటారు.
ఇప్పుడు మా ఆటో వ్యవస్థ మొత్తం కుంటిపడిపోతుంది. ఇది ఒక్క వరంగల్ జరుగుతలేదు, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. దీనివల్ల మరి వాళ్ళకి లాభం అవుతుంది కావచ్చు, మహిళలకు మంచిగా అవుతుంది, అనుకూలంగా అవుతుంది కావచ్చు, కానీ కేవలం ఆటోనే నమ్మకం రోడ్డు మీకు వస్తున్నాం. ప్రభుత్వం మేము ఎదిరిస్తాం, ఇంతవరకు అయితే ఏమి ఎదిరించలేదు. మాకు జాబులు ఇవ్వలేదనో లేకుండా ఇంకేదో అని మేము ఆటో డ్రైవర్ల పక్షాన్ని అయితే ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మేము చేసుకుంటే బతికడలం, ప్రభుత్వాలతోటి రాజకీయ నాయకులతోటి వేరే వేరే పెద్దలతోటి కూడా కొట్లాడేంత ఓపిక లేదు, మాకు అంత తీరిక లేదు. ఎందుకంటే మాకు తెల్లరలేస్తే పొట్టకూటి కోసం రోడ్డు మీకు వచ్చే బతికడలం. మా మీద దయచేసి మీరు రాజకీయాలు చేయకండి, మేము జర చేసుకుంటే బతికేటోళ్ళం, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ మహాలక్ష్మి పథకం ఏమైనా ఉంటే మీరు ఒక లిమిటేషన్, ఒక టైం ప్రకారం పెట్టుకోండి, లేకుంటే మితమైన బస్సులు, ఒక ఈ టైంకి బస్సులు, ఈ టైంకి లేకుంటే ఈ బస్సులు, ఈ విధంగా పెట్టుకోండి. మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు కూడా పథకం అమలు చేసిన వాళ్ళు అవుతారు, లేకుంటే ఏదైనా కార్డులు అయినా పెట్టుకోండి, ఏదైనా కండిషన్స్ అయినా పెట్టండి. ఫ్రీ బస్సులు అవసరం లేకున్నా కూడా మహిళలు ప్రయాణించడం వల్ల మీకు పెరుగుతుంది కావచ్చు, ఆదాయం పెరుగుతుంది కావచ్చు, కానీ మా వ్యవస్థ మాత్రం కళ్ళ ముంగడం ఆటోలు వదిలిపెట్టి ఆటోలో ఎక్కిన వాళ్ళు దిగి మరీ బస్సులు ఎక్కిపోతుంటే కడుపు కాలిపోతుంది సార్. మా పరిస్థితి అర్థం చేసుకోండి, మేము ఎవరు పొట్ట కొట్టట్లేదు, ఏ దొంగతనాలు ఏం వేరే ఏం చేయట్లేదు, సొంతంగా మా కాలం మీద నిలబడుతున్నాం సార్. మీ కాకి షెడ్కు ఒక వాల్యూ ఉన్న సార్, మా ఆటోకు ఒక బతుకున్న సార్, మేమేం తప్పులు చేయట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ మీరు అర్థం చేసుకోకుండా ఇది ఈ విధంగానే కొనసాగుతుంది అంటే మాత్రం ఆటో డ్రైవర్ అయితే చూస్తూ ఊకుండలేరు సార్. ఎందుకంటే మేము ఇప్పటివరకు అయితే ప్రభుత్వాన్ని ఎదిరించి ఏం చెప్పింది ఏం లేదు, గత ప్రభుత్వం అడిగింది ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు, మీరు కూడా ఏమో చేస్తారంటే మీరు చేసింది ఏం లేదు. మీరు గుర్తించకుండా పర్లేదు, మాకు ఏదైనా మేలు చేయకుండా పర్లేదు, మమ్మల్ని ఇట్లా వదిలేయండి. ఎందుకు అంటే మీరు చేస్తున్న ఆస్తుతోటి మేము ఓట్లు వేసినాం, మీరు చేయకపోగా పైనుంచి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పటికే ఇబ్బంది మేము భరించి ఏదో విధంగా మేము సర్దుకుంటున్నాం. కానీ ఆల్రెడీ నిన్నటి రోజున చూసుకుంటే 58 మంది ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విషయాన్ని ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకొని మమ్మల్ని జర గుర్తించండి. ఒకవేళ మీరేమే ఇది ఇలానే కొనసాగుతుందంటే మాత్రం రేపటితోటి మా దీక్షలు మొదలవుతాయి. జూలై 20 అంటే రేపటి రోజున ఏకశిలా పార్కు నందు రిలే నిరహార దీక్ష మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది కేవలం పునాది మాత్రమే, ఇది ఇక్కడితో ఆగదు. 7 ఎదురు చూసినాం ఏదో చేస్తారని, మీరు ఆశ పెట్టిరు, మేము ఎదురు చూసినాం, ఇంకా మీరు చేస్తారని ఆశతోటే మేము చిన్నగా మొదలు చేస్తున్నాం. మీరు చేయని ఎడల ఇంకా ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావాలని దీనికి ఇంకో విషయం ఏంటంటే రేపటి నుంచి రేపు ఖచ్చితంగా తెలంగాణలోని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా మీరు మీ జిల్లాలో ఉద్యమాల రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ ఖచ్చితంగా శాంతియుతంగా ప్రభుత్వాన్ని మనం ఒకటే కోరాల్సింది ఏంటంటే మహాలక్ష్మి పథకాన్ని దయచేసి రద్దు చేయండి. వీలు కాకపోతే ఈ జీవో ఒకవేళ వీలు కాకపోతే దానికి ఏమైనా మినహాయింపులు కానీ లేకుంటే పరిమితి బస్సులు కానీ లేకుంటే టైమింగ్స్ కానీ ఏదైనా పెట్టి మమ్మల్ని ఆదుకోండి, మీకు సేఫ్ అవుతుంది, మాకు సేఫ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఒక ఆటో డ్రైవర్ ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 గడుస్తున్నా కూడా ఆటో డ్రైవర్లను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేల మంత్రుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అయితే ఇటు ఆటో డ్రైవర్లకు ఇటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలి. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటు ఆటో నడవలేక ఇటు కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాత్రం రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్ల సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. రేపు హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద ఆటో డ్రైవర్లంతా కూడా తెలంగాణ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లంతా కూడా రిలే నిరాహార దీక్ష చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో అయితే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నెరవేర్చే వరకు కూడా ఆటో డ్రైవర్లంతా కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తామంటూ కూడా ఇటు ఆటో డ్రైవర్లు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. విడుదల రమేష్ తారకృష్ణ, SX News, వరంగల్.